ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆయం గణితమునకు సంబంధించి నక్షత్రము మరియు యోగము ఏ విధంగా లెక్కించాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆయం గణితమునకు సంబంధించి నక్షత్రము మరియు యోగము వీటికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే, ఆల్రెడీ మనకి క్షేత్రపదం వీటికి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది. ధనము, రుణము, తర్వాత ఆయము, గృహ ఆయుర్దాయం వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఆయమునకు సంబంధించి మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్గా నేను చేసినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వీడియో లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానిటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోగలరు. ఎందుకంటే మళ్ళీ కింద కామెంట్స్లో సార్ ధనం ఎలా లెక్కించాలి, రుణం ఎలా లెక్కించాలి ఇటువంటి అన్ని కామెంట్స్ పెట్టకుండా, క్షేత్రపదం ఎట్లా సాధించాలి ఇటువంటి కామెంట్స్ అన్ని పెట్టకుండా ఆయమునకు సంబంధించి నేను చేసినటువంటి ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతే నక్షత్రములకు సంబంధించి క్షేత్రపదం ఇంటూ 8 / 27 అయితే మనకి ఆల్రెడీ క్షేత్రపదం ఉండింది 129.05 × 8 / 27. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మనం చేసుకుంటే రిమైండర్ వచ్చేసి 6.4 రావడం జరుగుతుంది. నక్షత్రాల్లో 6 అంటే మనకి ఆరుద్ర నక్షత్రం. మనకి తెలిసినటువంటి విషయమే నక్షత్రాలన్నీ కూడా 27 నక్షత్రాలు ఉండడం జరిగింది. వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఇది మంచిది ఇది చెడ్డది అనేం లేదు. మనకు వచ్చినటువంటి రిమైండర్ ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని యజమాని యొక్క నక్షత్రంతో తారాబలం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు తారాబలానికి సంబంధించినటువంటి పట్టికని. వీడియోని పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని తారాబలానికి సంబంధించినటువంటి ఈ పట్టిక మీకు ఫ్యూచర్లో రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు పంచాంగంలోని నక్షత్రాల దగ్గర మీరు ఆయంలో మనకి క్యాలిక్యులేషన్ వచ్చినటువంటి నక్షత్రాన్నిగా తీసుకోండి. అదేవిధంగా యజమాని యొక్క జన్మ లేదంటే నామ నక్షత్రాలు, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నక్షత్రాలు ఉంటుంటే దాని ప్రకారం పేర్లు పెడుతుంటారు. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఓన్లీ పేరు మాత్రం ఉండడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు పేరు ప్రకారం చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు రిమైండర్ వచ్చేసి ఆరుద్ర నక్షత్రం రావడం జరిగింది. ఈ ఆరుద్ర నక్షత్రానికి ఫర్ సపోజ్ ఏదైనా సరే ఒక మృగశిర నక్షత్రానికి సంబంధించి యజమానికి మనం ఆయం ఇస్తున్నాము అని అనుకుందాము. చూస్తే మీరు ఆరుద్ర నక్షత్రము, మృగశిర నక్షత్రము ఈ రెండింటికి సంబంధించి సంపత్ తార రావడం జరిగింది. మంచిదే మనకి. ఈ పర్టికులర్ మీరు అబ్జర్వ్ చేస్తే పింక్ కలర్లో ఉన్నటువంటి పరమిత్ర తార, మిత్రతార, సాధన తార, క్షేమ తార, సంపత్ తార ఇవన్నీ కూడా మంచివి. మిగిలినటువంటివి అన్నీ కూడా అంత బలంగా ఉండవు. కాబట్టి తారాబలం చెక్ చేసుకున్నటువంటి విషయంలో మంచి తారాబలం వచ్చినప్పుడు మాత్రమే మనం యాక్సెప్ట్ చేయాలి ఆ నక్షత్రాన్ని. లేదు అనుకోండి సాధ్యమైనంత వరకు మళ్ళీ క్యాలిక్యులేషన్లో మార్చుకొని తారాబలం సరిపోయే విధంగా నక్షత్రాన్ని చేంజ్ చేసుకొని వచ్చే విధంగా చేంజెస్ చేసుకోవాలి. అదేవిధంగా యోగమునకు సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్షేత్రపదం ఇంటూ 4/27 129.05 × 4/27 మనకు ఓవరాల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి 3.2 రావడం జరిగింది. అయితే ఈ 3.2 అంటే మనకి యోగములకు సంబంధించి ఆయుష్మాన్ యోగం రావడం జరుగుతుంది. మొత్తం మనకి 27 యోగములు ఉండడం జరుగుతుంది. ఈ యోగములకు సంబంధించినటువంటి పట్టికను కూడా మీరు వీడియో పాస్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫ్యూచర్ రిఫరెన్స్ కింద ఉపయోగపడుతుంది. వీటిలో ఏదైతే నేను రాంగ్ మార్క్ పెట్టానో అవి మంచివి కాదు, ఏవైతే రైట్ మార్క్ పెట్టానో అవి మంచివి. మనకి రిమైండర్ వచ్చినటువంటి సందర్భాల్లో రిమైండర్ని ఈ 27 యోగాల్లో దేనికి సరిపోతుంది అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ వీడియోలో మన గురువాస్తు వీక్షకులందరికీ కూడా నక్షత్రమునకు సంబంధించి, యోగమునకు సంబంధించి ఏ విధంగా లెక్కించాలి, అదేవిధంగా వచ్చినటువంటి శేషాన్ని ఏ విధంగా ఫలితానికి సంబంధించి చూసుకోవాలనేటువంటి అంశాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మిగిలినటువంటి అంశాలకు సంబంధించి, వాటి వివరణలకు సంబంధించి రాబోయేటువంటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.